హాయ్ నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఓవైపు మునుగోడు ఎన్నికల హీట్ అంతకంతకు పెరుగుతున్న టైంలో బీజేపీలో అనూహ్య మార్పులు, బూర నర్సాయి గౌడ్ లాంటి వాళ్ళు జాయినింగ్స్తో ఆ పార్టీ దూకుడు పెంచుతున్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించి మరొక కీలక అప్డేట్ అన్నమాట. ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించిన ఈరోజు అంటే పీడీ యాక్ట్కి సంబంధించి హైకోర్టులో హీరింగ్ నడిచింది. రాజాసింగ్కి సంబంధించిన అడ్వకేట్ కరుణాసాగర్ సుమారు అంటే 1650 పేజీలకు పైగా రిపోర్ట్ని హైకోర్టుకు ముందు సబ్మిట్ చేయడం జరిగింది. భారతదేశంలోనే అంటే ఒక ప్రజాప్రతినిధి మీద పీడీ యాక్ట్ మోపబడ్డ ఏకైక కేసు అన్నమాట. ఇది ఒక చరిత్రాత్మక కేసుగా ఈరోజు ట్రీట్ చేస్తున్న తరుణంలో అసలు రాజాసింగ్ రిలీజ్ అవుతాడా లేదా, ఆయన మీద పీడీ యాక్ట్ కేసును ఎత్తేస్తారా లేదా అన్నది తెలుసుకోవడానికి మనం అడ్వకేట్ కరుణాసాగర్ను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే సార్, మేము కాలోజీ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. అదే కే రాజాసింగ్ గారి కేసు హీరింగ్ అయినట్టుంది కదా సార్ ఈరోజు, అప్డేట్స్ గురించి. అవును, ఏం జరిగింది సార్? 1650 పేజీల రిమాండ్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయడం జరిగిందని. ఈరోజు రాజాసింగ్ గారి కేసు హియరింగ్ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం తరఫున న్యాయవాది రిప్లై చేస్తూ ఒక చాలా హాస్యాస్పదమైనటువంటి కారణాలు చూపించడం జరిగింది. కౌంటర్ ఎందుకు ఫైల్ చేయాలని కోర్టు అడిగినప్పుడు, ఓకే, దాదాపు పిటిషన్ ఫైల్ చేసినప్పటి నుంచి వాళ్ళకి 4 వారాల సమయం ఇచ్చారు, 11 అక్టోబర్ వరకు. 11 అక్టోబర్ రోజు కౌంటర్ రెడీ కాలేదు అని చెప్పేసి రివ్యూ కమిటీ మీటింగ్ అంటే మా అడ్వైజరీ కమిటీ యొక్క ఆర్డర్ కూడా రాలేదు అని చెప్పి ఒక కారణం చూపిస్తూ కౌంటర్ టైం అడిగితే ఈ రోజుకి కౌంటర్ వేయాల్సిందిగా ప్రభుత్వం పైన కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవును, అయినప్పటికీ ఈ రోజు కౌంటర్ వేయడానికి వేయకుండా ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కోర్టు వారు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదని అడిగితే జీపీ గవర్నమెంట్ తరఫున జీపీ రిప్లై చేస్తూ సార్ మేము 1650 పేజీల కౌంటర్ తయారు చేశాము, అది ఫైనల్ అయిపోయింది కానీ సంతకాలు చేయడానికి టైం లేదు, కాబట్టి సంతకం చేసి ఫైల్ చేయడానికి 1 వారం రోజుల టైం ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అంతే, ఎంత హాస్యాస్పదము ఒక కోర్టులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే యొక్క కేసు విచారణ విషయంలో కోర్టు సీరియస్ గా ఫైనల్ గా కౌంటర్ వేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వము తన బాధ్యత అయినటువంటి కౌంటర్ ఫైల్ చేయాల్సిన బాధ్యతను విస్మరించి జీపీలను రిపేర్ చేపిస్తూ వాళ్ళతోటి ఈ రకమైనటువంటి కుంటి సాకులు, ఈ కుంటి సాకులు చెప్పడం, లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పడం, 1650 పేజీల కౌంటర్ తయారు చేసిన వాడికి సంతకం పెట్టడానికి నిమిషం టైం లేదా? సంతకం పెట్టడం ఏముంటది అంటే తీసుకొని వచ్చి కోర్టులోనే అప్పుడే సంతకం పెట్టి ఫైల్ చేయొచ్చు. కేవలం రాజకీయ కక్షతో, కేవలం అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి కేవలం మిత్రపక్షంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సంతృప్తి పరచడానికి వాళ్ళ యొక్క గుడ్ బుక్స్ లో ఉండడానికి ప్రభుత్వం ఈ రోజు కోర్టును ఇచ్చేటటువంటి ఆర్డర్లను కూడా ధిక్కరిస్తూ కావాలని ఈ రకంగా కుంటి సాకులు చెప్తూ కౌంటర్ ఫైల్ చేయలేదని కనిపిస్తా ఉంది. ఇదైతే క్లియర్ ఎవిడెంట్, మనకు ఈజీగా కనిపిస్తూ ఉంది. 1650 పేజీల కౌంటర్ తయారు చేసినాం సార్, సంతకం పెట్టినకే కుదరలేదు అని చెప్తే ఏమన్నట్టండి, కామన్ సెన్స్ ఉందా అసలు? దాంట్లో మన ఆలోచన చేసేటువంటి పనేనా? కౌంటర్ ఫైల్ చేయడం అనేది ఒక చిన్న సంతకం పెట్టడం అనేది అంత పెద్ద పని? ఫైనలైజ్ చేసిన వాళ్ళు సంతకం పెట్టడం ఎంత సార్ అండి? ఫైనలైజ్ చేయలేదండి, ఇంకా విత్తం చెక్ చేసుకోవాలి అంటే యూ కెన్ అండర్స్టాండ్, కానీ సిగ్నేచర్ చేయడం అనేది దానిపైన కారణం చెప్పడం అయితే కోర్టులో నవ్వారు జడ్జిలు, ఆ జడ్జి చూసి. ఓకే, కానీ ఫైనల్ గా మాత్రం ఆ రోజు ఒకవేళ ఆ రోజు ఫైల్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఆ రోజు హియరింగ్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా మనం కోర్టులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ మండే తర్వాత 2-3 రోజులు దివాళీ వెకేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే రోజు ఈ యొక్క కేసుని పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే 28 రోజు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉండబోతుందని అన్నారు. నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది. ఓకే, ప్రభుత్వం ఆరోపట వాళ్ళకు కుదిరి సమయం కలిసి వచ్చి సంతకంలో పెన్నులో ఇంకు ఉండి పెన్ను పని చేసి సంతకం పెడితే ఆ రోజు కౌంటర్ ఫైల్ చేస్తారు, లేకపోతే
కేసులో హియరింగ్ చేసేసి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా మేము కోర్టు వారిని రిక్వెస్ట్ విన్నవించుకున్నాం. ఓకే, తదనంతర పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఒకవేళ అంటే 28th రోజు ఒకవేళ ఈ కౌంటర్ ఫైల్ చేసి హియరింగ్ అయితే డెఫినెట్ గా పాజిటివ్ ఆర్డర్ వచ్చేటువంటి మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే మాది 100% కేసు ఉన్నది. ఓకే, కేవలం 3 ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులను సాకుగా చూపించి పీడీ యాక్ట్ నమోదు చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా అనేక సార్లు జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక దేశ చరిత్రలో మొదటిసారి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను జైల్లో పెట్టడానికి, కేవలం జైల్లో పెట్టడానికి మాత్రమే, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే, ఒక మిత్రపక్షాన్ని సంతృష్టిపరచడం చేయడానికి, ఎంఐఎంని సంతృష్టిపరచడం చేయడానికి మాత్రమే ఈ రోజు ప్రభుత్వం చేసినటువంటి చర్య అది ఇల్లీగల్. కాబట్టి మాది 100% కేసు ఉన్నది. డెఫినెట్ గా కౌంటర్ ఫైల్ చేస్తే మాత్రం మాకు పాజిటివ్ ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ అంటే 28th రోజు పాజిటివ్ అంటే సంకేతం కనుక వస్తే రాజసింగ్ గారు అంటే బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఉంటుంది సార్? బెయిల్ కాదండి, మేము డైరెక్ట్ పీడీ యాక్ట్ ని ఛాలెంజ్ చేశాము. ఓకే, కాబట్టి పీడీ యాక్ట్ చెల్లదు అని కోర్టు ఆర్డర్ ఇస్తే పీడీ యాక్ట్ ఉండదు ఇంకా. ఓకే, నిర్దోషి రిలీజ్ చేసేస్తారు. ఓకే ఓకే, డైరెక్ట్ రిలీజ్ చేస్తారు. ఇది ఈ కేసులో అరెస్ట్ కాదు, ఇది పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం వల్ల అరెస్ట్ జైల్లో పెట్టినటువంటి ప్రొసీడింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంటే మీ విలువైన టైం మా కాలేజీ టీవీకి ఇచ్చి అంటే ఈ కేసు అప్డేట్స్ వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. ఇది రాజాసింగ్ కేసు వాదిస్తున్న అడ్వకేట్ కరుణాసాగర్ గారు మనకిచ్చిన అప్డేట్స్. ప్రభుత్వం అంటే సిల్లీగా, నిజానికి మొన్న అక్టోబర్ 11th హీరింగ్ జరిగింది, ఆ రోజు ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి కోర్టు సీరియస్గా ఆర్డర్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఈరోజు అంటే 2 వారాలు టైం ఇచ్చింది, ఈరోజు హీరింగ్లో ప్రభుత్వం 1650 పేజీలతో ఆ కేసుకు సంబంధించి, అసలు రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి 1650 పేజీలకు సంబంధించిన ఒక రిపోర్ట్ను తయారు చేసి సబ్మిట్ చేసిందట. అయితే సబ్మిట్లో సంతకాలు చేయాల్సిన ఆ పేపర్ల రిపోర్ట్లో సంతకాలు చేయాల్సిన వ్యక్తులు మాత్రం చేయలేదు అని ఒక సాగు చూపించి అంటే కొంచెం సాగదీసారు అనమాట ఈ కేసును. అడ్వకేట్ కరుణాసాగర్ గారు చెప్పింది ఏంటంటే ఎంఐఎంకుతో ములాఖాతు రాజకీయాల కారణంగా, అధికార పార్టీ టీఆర్ఎస్ ఆ పార్టీతో ఒప్పందం కారణంగా కేవలం ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకు మాత్రమే ఈ కేసును నీరుగారుస్తున్నారు, సాగదీస్తున్నారు. అయినా కూడా 28th రోజు అంటే నెక్స్ట్ హియరింగ్ ఈ నెల 28th రోజు ఉండబోతుంది, ఆ రోజు కంపల్సరీ అంటే ప్రభుత్వ వాదన కనుక సమర్థవంతంగా లేకపోతే మాత్రం ఈ కేసు వీగిపోతుంది అన్నది కరుణాసాగర్ గారి ఆశాభావం. చూద్దాం దీనికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా రాజసింగ్కి సంబంధించి ఎప్పుడు విడుదలవుతాడు, అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందని ఒక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు గవర్నమెంట్కి సంబంధించి జీపీ రిప్రజెంటేషన్ ఒక కొంచెం ఆసక్తి రేపింది. చూద్దాం ఈ నెల 28 అంటే మరో 2 వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించిన నెక్స్ట్ హియరింగ్ ఉండబోతుంది. ఇంకొకటి, మునుగోడు ఎన్నికలలోపే రాజాసింగ్ బయటకు వస్తాడు, మునుగోడు ఎన్నికల్లో రాజాసింగ్తో ప్రచారం చేయించాలని బీజేపీ శ్రేణులు కూడా భావించిన తరుణంలో ఇది ఒక ఆటంకం అనే అనుకోవచ్చు. చూద్దాం మరి 28th రోజు ఏమవుతుందో. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.